ఎక్సలెంట్ అసలు కి తమన్ గారు బీజం మాత్రం మసి వేసిండు సల్మాన్ ఖాన్ అయితే నిజంగా బామ్లతోనే రెండు భయ లాస్ట్ లా రెండు కన్ను పట్టుకుంటే పెద్ద మతాలి కన్ను కేజీఎఫ్ లో ఉన్నట్టు అన్నట్టు నిజంగా అయితే షేక్ అయిపోతుంది. నిజం మసి సినిమా అయితే చాలా బాగుంది. లూసిఫర్ రిమేక్ అంటే ఒక్కొక్కరికి రాడు దిగిపోతుంది అంటే మేము రాట్లో నిజంగా రిమేక్ అని ఎవడా నాకని సినిమా అయితే బాగుంది నిజంగా నేటు మాత్రం స్పెచ్ చేయకండి. సల్మాన్ ఎంట్రీ ఎలా ఉంది? సల్మాన్ ఎంట్రీకి అయితే నిజంగా అంటే ఒక్కొక్కడు డాన్స్ చేసే భయ నిజంగా డాన్స్ మాత్రం ప్రతి ఒక్క థియేటర్ లా వేసే చిన్న పిల్లలు భయ వాళ్ళకి ఏం తెలుసు భయ నిజంగా అని నిజంగా అంటే బాగా చేస్తారు. సినిమా అయితే చాలా బాగుంది నిజంగా అంటే సూపర్ ఎక్సలెంట్. అప్పటికిప్పుడు చిరంజీవి డాన్స్ స్టెప్స్ ఎట్లా వేస్తారు భయ నిజంగా అంటే అది పాట ఉంది కదా బాసులు వచ్చిందే బేసులు పెంచండి బాక్సులు బద్దలే చుమ్ 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 అని వస్తాయి కదా అప్పుడైతే మస్తు వస్తుంది నిజంగా డాన్స్ పండగనే పండగ దసరా పండగ ఎక్కడ రాజకీయ మెగాస్టార్ ఫ్యాన్స్ దసరా థియేటర్ లో ముందు చేసుకోండి. రచ్చలే పని రాత్రి మాత్రం ఒక్కొక్క థియేటర్ బద్దలు పోవాలి అసలుకి నిజంగా సినిమా చూడండి మెగాస్టార్ ఫ్యాన్స్ ఆచార్య తర్వాత ఇప్పుడు ఇటు పట్టిందన్న బ్లాక్ బస్టర్ సినిమా అయితే సూపర్ ఎక్సలెంట్ ఓవరాల్ బీజమ్స్ అయితే షేక్ అయిపోతారు. పండగకి మంచి మూవీ రిలీజ్ అన్న పండగకి మంచి పండగకి పండగ చేసుకునే మూవీ రిలీజ్ అయింది భయ నిజంగా అంటే చాలా పండగ చేసుకుని ఫ్యాన్స్ కి అయితే పండగ వాతావరణం తెప్పించిండు మెగాస్టార్ ఫ్యాన్స్ కి పండగ చేసుకోవచ్చు పండగ అసలు దసరా పండగ ఇలా కావాలి ఇక థియేటర్ ముందర చేయండి అప్పుడు అప్పుడు ఉంటుంది నిజంగా అంటే పండగ రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం దూరం కాలేదు అంటే డైలాగ్ డైలాగ్ ఈ డైలాగ్ కొడితే అసలు అందరు ప్రతి ఒక్కరు అయితే మస్తుగా షేక్ అయిపోతారు నిజంగా అంటే సూపర్ గా ఉంది. తమన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అది ఎలా ఉంది? నేను గోస్ట్ మూవీ అయితే చూడలేదు సో నాకు తెలిసే గాడ్ ఫాదర్ ఆబ్వియస్లీ. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ అనిపించలేదు అసలు మీ కళ్ళు ఇట్లా తిప్పుకోవడానికి లేదు అంత బాగుంది మూవీ మాత్రం. మ్యూజిక్ చాలా బాగుందండి. బాస్ వచ్చేటప్పుడు చిరంజీవి గానీ సల్మాన్ ఖాన్ గానీ యా షూర్ షూర్ అసలు ఆచార్య మూవీ ఫ్లాప్ అన్నారు బట్ ఇది ఖచ్చితంగా మంచి కంబ్యాక్ అండి చిరంజీవికి చాలా చాలా బాగుంది. సల్మాన్ ఖాన్ అసమ్ అండి. సాంగ్స్ ఐ థింక్ టూ సాంగ్స్ ఉన్నాయి అంతే ఇంకేం లేవు బట్ బాగున్నాయండి. లేదు యాక్చువల్లీ ఇద్దరివి చాలా బాగుంది ఎందుకంటే సల్మాన్ ఖాన్ వచ్చినప్పుడు చిరంజీవి యాటిట్యూడ్ అస్సలు ఒక రేంజ్ లో ఉంటుంది యాటిట్యూడ్ అస్సలు ఫైట్స్ కానీ సాంగ్స్ అంటే సాంగ్స్ అంత ఏం లేదు జస్ట్ ఓన్లీ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది బట్ మూవీ అయితే చాలా బాగుందండి. ఓకే నేను అనుకున్నాను లాస్ట్ లో అందరు వచ్చేసి వెళ్ళిపోతారని కానీ ప్రతి సినిమా అయిపోయేదాకా ప్రతి ఒక్కరు కూర్చున్నారు ఎందుకంటే మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఆచార్య నుంచి చిరంజీవి గారు బయటపడ్డారు ఇంకా హిట్లు పైన హిట్లు వస్తూ ఉంటాయి. బాస్ ఈజ్ బాస్ బాస్ కి ఓన్లీ ఎవరు పోటీ ఎవరు అనేది ఉండరు అనమాట. ఈజ్ ఓన్లీ గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ కి ఎవరు పోటీ ఉండరు. జై మెగాస్టార్ జై జై చిరంజీవి ఒక 20 సంవత్సరాలు ఎలా టాలీవుడ్ లో నెంబర్ వన్ గా ఉన్నాడు అప్కమింగ్ డేస్ లో కూడా అతను అలానే ఉంటాడు. మంచి స్టోరీ సెలక్షన్ చేసుకుంటాడు. డైలాగ్ ఉందన్న డైలాగ్ నా నుంచి రాజకీయం దూరం కాలేదు రాజకీయానికి నేనే దూరం అయ్యానని
సత్యదేవ్ కూడా అసలు అన్నీ ఏవో చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు కానీ చిరంజీవి గారితో మూవీ వచ్చింది దానిలో సత్యదేవ్ కూడా అసలు మొత్తం జస్టిఫై చేశారు ఏ ఒక్కటి తక్కువైందని లేదు డైరెక్షన్ బాగుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది యాక్టర్స్ బాగుంది స్టోరీ బాగుంది ఇంక సినిమాని ఎవరు ఆపుతారు చెప్పు ఎవ్వరు ఆపేదే లేదు ఇంకా దసరా టైంలో వచ్చింది బాస్ ఈజ్ బ్యాక్ అంతే సినిమా అయితే అల్టిమేట్ ఉంది ఓకే.